సంకల్పం. ఒక ఆశ మనకు కలగగానే అది తీర్చుకోవాలి అన్న కోరిక కలగటం సహజం. కానీ అదే చేసి తీరాలి అన్న సంకల్పం వేరు. కోరిక తీరకపోతే వదిలేస్తాం, కానీ సంకల్పం అలా కాదు. అది సాధించే వరకు నిద్రపోనివ్వదు. ఒకటి కావాలి, నేర్చుకోవాలి, సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తే, కృషి చేస్తే పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా దైవం కూడా తల వంచి నీకు విజయాన్ని అందిస్తుంది. తీరా ఆ విజయం అందుకున్నాక నీవు ధర్మ మార్గంలోనే నడవాలి. లేకపోతే ఎంత విజయం, ఎంత పేరు ప్రతిష్టలు పొందుతారో అంతకన్నా రెట్టింపు వేగంతో పతనం కూడా చూస్తావు. కావాలంటే ఒక్కసారి మనకు తెలిసిందే అయినా ఏకలవ్యుడి కథ విని చూడండి. ఏకలవ్యుడు అనగానే గొప్ప గురుభక్తి గల శిష్యుడు గుర్తుకొస్తాడు. కానీ గురువేలేని శిష్యుడు కదా ఏకలవ్యుడు. మరి అంత విద్య నేర్చుకోవటానికి కారణం అతని గురే. తన సంకల్పమే తన గురువై గురి నేర్పించింది. ఇక అసలు కథలోకి వెళ్దాం. నిషాద తెగకు చెందిన హిరణ్యధ్వన్యుడు ఆ తెగకు రాజు. ఆయన కుమారుడే ఏకలవ్యుడు. అడవులలో ఉండే వీరికి వేట, ధనుర్బాణాలు ప్రయోగించటం అలవాటే. హిరణ్యధ్వన్యుడు తన కుమారుడు ఏకలవ్యునికి తనకొచ్చిన విద్యలన్నీ నేర్పిస్తాడు. విలువిద్యలో నిషాద తెగలోని అందరికంటే కూడా మిన్నగా కొడుకును పెంచుతాడు. జరాసంధుని సామంతరాజైన హిరణ్యధ్వన్యుడు జరాసంధుని తరపున జరిగిన యుద్ధంలో ప్రాణాలు విడవటంతో నిషాద తెగకు ఏకలవ్యుడు రాజయ్యాడు. తండ్రిని మించేలా తన ఎరుకల జాతిని ఉద్ధరించాలి అనుకుంటాడు ఏకలవ్యుడు. తన జనం కోసం, వారిని రక్షించటం కోసం విలువిద్యలో మరింత ప్రావీణ్యం సంపాదించాలని అనుకుంటాడు. తనకు విలువిద్య నేర్పే గురువు కోసం అన్వేషిస్తాడు. చివరకు క్షత్రియులకు విలువిద్య నేర్పుతున్న ద్రోణిని గొప్పతనం గురించి తెలుసుకుని ఏకలవ్యుడు ఎలాగైనా ఆయన్ను ఒప్పించి గొప్పవాణ్ణి కావాలని ఎంతగానో కోరుకుంటాడు. ఆ వెంటనే తన గురువును వెతుక్కుంటూ ద్రోణాచార్యుని ఆశ్రమానికి వెళ్తాడు. ఈలోగా కౌరవ పాండవులకు శిక్షణలో భాగంగా వారిని అడవికి తీసుకెళ్తాడు ద్రోణాచార్యుడు. చిటారు కొమ్మన చిలకమ్మను గురుచూడమని అడగ్గా అర్జునుడు మాత్రమే తన గురి గొప్పదని అందరికీ తెలిసేలా తన బాణంతో సమాధానమిస్తాడు. అర్జునుడి ఏకాగ్రతకు మెచ్చిన ద్రోణాచార్యుడు, ఈ సృష్టిలో అందరికంటే మిన్నగా విలువిద్యలో నిన్ను మించినవారు లేకుండా ప్రావీణ్యుడిగా తయారు చేస్తాను అంటూ మాటిచ్చేస్తాడు. దీనికి అర్జునుడు ఎంతగానో సంతోషిస్తాడు. అన్నట్లుగానే ఆ తర్వాతి కాలంలో అర్జునునికి ఎన్నో అస్త్రాలు నేర్పిస్తాడు ద్రోణుడు. అక్కటుంచి ఆశ్రమానికి చేరుకుంటున్న గురువుగారిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని తదేకంగా చూస్తాడు ఏకలవ్యుడు. అదే తన్మయత్వంతో తన గురువు చెంతకు చేరుకున్న ఏకలవ్యుడు ద్రోణునితో తనకు కూడా విలువిద్య నేర్పించమని అభ్యర్థిస్తాడు. కాని ద్రోణుడు ఏకలవ్యుని వేషధారణ చూసి అతడు ఒక ఎరుకల జాతివాడిగా గుర్తించి తాను బ్రాహ్మణులు క్షత్రియులకు తప్ప వేరొకరికి విలువిద్య నేర్పించలేనని సమాధానమిస్తాడు. దాంతో మనస్తాపం చెందిన ఏకలవ్యుడు తన గుండెల్లో గురువుగారి రూపాన్ని నిలుపుకొని అక్కడ్నుంచి అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలో ఒక ఆహ్లాదకరమైన ప్రశాంత ప్రదేశంలో తన గుండెల్లో దాచుకున్న గురువుగారి రూపాన్ని తీర్చిదిద్దాడు. ఆ క్షణం నుంచి ద్రోణుణ్ణి గురువుగా స్వీకరించి ప్రతిదినం పూజ చేసి విలువిద్యను అభ్యసించేవాడు ఏకలవ్యుడు. రోజూ ద్రోణుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయటం, పూజ చేయటం, రోజుకో విద్యను గురువుగారి సమక్షంలో నేర్చుకోవటం, అదే పనిగా అదే ధ్యాసలో ఉంటూ ఏకాగ్రతతో, పట్టుదలతో, మొక్కవోని దీక్షతో విలువిద్యలో మెళకువలు నేర్చుకుంటూ అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఎంతో క్రమశిక్షణ గల విద్యార్థిలా ఏకలవ్యుడు చూపిన శ్రద్ధాశక్తులకు తెలియకుండానే ద్రోణుడు చెప్పిన పాఠం ఏకలవ్యుని వద్దకు చేరేవి. అత్యంత భక్తితో విలువిద్యలో అదేవిధంగా గొప్ప ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. అయితే ఒకరోజు ఎప్పట్లాగానే ఏకలవ్యుడు తన గురువుగారి విగ్రహం ముందు సాధన చేస్తూ ఉండగా ఓ వేటకుక్క తన వేషధారణ చూసి మొరగటం మొదలుపెట్టింది. ఈ వేటకుక్క కౌరవ పాండవులతో పాటు వారి రక్షణ కోసం అడవిలోకి తీసుకొచ్చిన వేటకుక్క. అయితే ఆ కుక్క ఎంతకూ మొరగటం ఆపకపోవడంతో తన ఏకాగ్రతకు భంగం కలిగిస్తుందని భావించి నోటిలో నిలువుగా అడ్డంగా 7 బాణాలను సంధిస్తాడు ఏకలవ్యుడు. వేటకుక్క కుయ్యో మొర్రో అనుకుంటూ అక్కడి నుంచి క్షత్రియులున్న చోటికి చేరుకోవటంతో
దాని నోట్లో బాణాన్ని సంధించిన తీరు చూసి శబ్దభేది అస్త్రాన్ని సంధించగల వ్యక్తి ఎవరా అని అనుకొని వేటకుక్క వెంట వెళ్ళి ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశాన్ని చేరుకుంటారు. అక్కడ సాధన చేస్తున్న ఏకలవ్యుణ్ణి చూసి, నీకు శబ్దభేది అస్త్రాన్ని నేర్పించిన గురువెవరు అని అడిగాడు అర్జునుడు. వెంటనే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి పేరు చెబుతాడు. దాంతో అర్జునుడు ఒకింత చింతిస్తాడు. తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి విలువిద్యలో తనను అగ్రగణ్యుడిగా చేస్తానని అన్నారు కదా, కానీ నన్ను మించినవాడు ఇంకొకడు ఈ అడవిలోనే ఉన్నాడు అని ఏకలవ్యుని గురించి ద్రోణాచార్యునికి వివరిస్తాడు అర్జునుడు. దీంతో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు తన రూపాన్ని తీర్చిదిద్దిన ప్రదేశానికి చేరుకుంటాడు. గురువుగారి రాక గురించి తెలుసుకున్న ఏకలవ్యుడు ద్రోణాచార్యుణ్ణి ఎంతో ఘనంగా స్వాగతించి పూజించి సన్మానిస్తాడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుని గురుభక్తికి, అతని సత్కారానికి ఎంతో సంతోషిస్తాడు. తన విగ్రహాన్ని నిర్మించుకుని విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుని ఏకాగ్రతను, దీక్షను ఎంతగానో మెచ్చుకుంటాడు. అయితే ద్రోణుడు అర్జునుడికి తాను ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం ఏకలవ్యుడితో తాను నేర్చుకున్న విద్యకు గురుభక్తితో గురుదక్షిణ సమర్పించమని అడుగుతాడు. తనని ఇప్పటికైనా శిష్యునిగా అంగీకరించినందుకు ఎంతగానో సంతోషించి ఏకలవ్యుడు ద్రోణుడితో, గురువుగారు, మీకు గురుదక్షిణగా ఏం కావాలి? ఈ రాజ్యం, నా ప్రాణం, సిరి సంపదలు ఏం కావాలో కోరుకోండి అని అంటాడు. దానికి ద్రోణుడు, నాకు గురుదక్షిణగా నీ కుడిచేతి బొటనవేలు కావాలి అని అడుగుతాడు. కుడిచేతి బొటనవేలు లేకపోతే తాను విల్లును సంధించలేనని తెలిసి కూడా గురువుగారు తనను అడగటమే ఆలస్యం అన్నట్లుగా ఏకలవ్యుడు వెంటనే తన చేతి బొటనవేలును కోసి గురువుగారికి సమర్పించి ఏకాగ్రతకు, మొక్కవోని దీక్షకు, గొప్ప గురుభక్తికి మారుపేరుగా, గొప్ప శిష్యునికి ఉదాహరణగా చరిత్రలోనే నిలిచిపోయాడు. ఇక్కడ ద్రోణుడు అలా ఎందుకు బొటనవేలిని గురుదక్షిణగా అడిగాడు? ఇది మంచి గురువు లక్షణమేనా అన్న సందేహం మనకొస్తుంది. కానీ ఒకటి, ఆ క్షణంలో శ్రీకృష్ణుడు చేసిన హిప్నాటిజం ద్రోణుడి మీద పనిచేయటం. రెండోది, జాతి లక్షణం కారణంగా అరిచిన కుక్క మీద అంతటి విలువైన అస్త్రాన్ని ప్రయోగించి విలువిద్య విలువేంటో తెలుసుకోలేకపోవటం ఏకలవ్యుడి తప్పు. ఇక మూడవది, అర్జునుని కన్నా విలువిద్యలో మేటి అయితే జరాసంధుని సామంత ప్రాంతమైన నిషాదరాజ్య రాజు ఏకలవ్యుడు భవిష్యత్తులో కౌరవుల పక్షాన కురుక్షేత్రంలో పోరాడతాడు కదా, అప్పుడు ధర్మ సంస్థాపన సాధ్యం కాదు కదా అని శ్రీకృష్ణుడు ద్రోణుడి చేత అంతటి కఠినమైన గురుదక్షిణ కోరేలా చేశాడు. అదే కృష్ణమాయ అంటే. అయితే మొదట్లో మనం చెప్పుకున్నట్లుగా ఏకలవ్యుడు గొప్ప ఏకాగ్రత కలిగినవాడు కదా, అందుకే బొటనవేలు లేకపోయినా తన సాధన మాత్రం ఆపలేదు. నిరంతర కృషి పట్టుదలతో మళ్లీ ప్రావీణ్యం సంపాదించాడు. కానీ అర్జునుడికన్నా గొప్పగా విలువిద్య నేర్చుకోలేకపోయాడు. కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుడితో జరాసంధునికున్న వైరం కారణంగా జరాసంధుడు యుద్ధానికి వెళ్తాడు. ఎన్నిసార్లు ద్వారక మీద యుద్ధానికి వెళ్ళినా ఈసారి యుద్ధానికి ఎందుకనో అపారమైన నమ్మకంతో ఏకలవ్యుణ్ణి పంపిస్తాడు జరాసంధుడు. కృష్ణుడికి ఏకలవ్యుడికి మధ్య జరిగిన యుద్ధంలో యాదవసేనలన్నీ నశిస్తాయి. యాదవసేనలు పిట్టల్లా రాలిపోతాయి. వీరోచితంగా పోరాడుతున్న ఏకలవ్యుణ్ణి నిలువరించేందుకు స్వయంగా శ్రీకృష్ణుడే యుద్ధానికి బయలుదేరాడు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏకలవ్యుణ్ణి చంపేస్తాడు. కానీ అన్యాయంగా ఏకలవ్యుణ్ణి చంపినందుకు శ్రీకృష్ణుడు ఎంతగానో బాధపడి కురుక్షేత్రంలో పాండవుల పక్షాన పోరాడేందుకు వీలుగా ఏకలవ్యుడికి మరుజన్మలో దుష్టద్యుమ్నుడిగా జన్మించేలా వరమిస్తాడు. ఆ వరం ప్రకారంగానే పాంచాలరాజు కుమార్తె ద్రౌపదికి 11 మంది సోదరుల్లో ఒకడిగా దుష్టద్యుమ్నుడిగా జన్మిస్తాడు ఏకలవ్యుడు. దాంతో పాండవుల పక్షాన భావమరిది స్థానంలో కురుక్షేత్రంలో పాల్గొనే అవకాశాన్ని పొందుతాడు దుష్టద్యుమ్నుడు. అందుకే కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన నిలిచిన ద్రోణుణ్ణి వధిస్తాడు దుష్టద్యుమ్నుడు. ఆ తర్వాత అదే ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ చేతిలో దుష్టద్యుమ్నుడు చంపబడతాడు. అలా ఏకలవ్యుని పాత్ర పునర్జన్మలో దుష్టద్యుమ్నుడిగా మారి ద్రోణుణ్ణి వధించి ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ చేతిలో మరణంతో ముగుస్తుంది. బొటనవేలు లేకపోయినా విలువిద్య సాధనలో ఆరితేరాడు ఏకలవ్యుడు.
మొదట కౌరవుల పక్షాన పోరాడినా, ధర్మయుద్ధం చేసినందుకు మరలా శ్రీకృష్ణుని వరంతో పాండవుల పక్షాన జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు విడిచాడు. అలా మహాభారత ఘట్టంలో ప్రఖ్యాతిగా నిలిచిపోయాడు ఏకలవ్యుడు. శిష్యుడి నుంచి కోరరాని వరం కోరిన ద్రోణుడు అదే శిష్యుడి చేతిలో మరణించాడు. గురువుగారిని చంపిన పాపకర్మ కారణంగా అదే గురువుగారి కుమారుడి చేతిలో మరణించాడు ఏకలవ్యుడు. కర్మకు ప్రతికర్మ ఉంటుంది, అది జన్మ జన్మలకు కొనసాగుతుంది. మనం నిత్యం చేసే కర్మలలో తెలిసి తప్పులు చేయొద్దు, అది ప్రతికర్మలా మనల్నే వెంటాడుతుంది. నిన్నటి మన కర్మకు సమాధానమే నేటి మన స్థితి అని మనం గమనించాలి. ఈ విధంగా మహాభారతంలో ప్రతి పాత్ర మనకు ఓ పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకే ప్రతి పాత్రను మీ కళ్లకు కట్టేలా వివరించే ప్రయత్నం మాది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి ఆది టీవీ.